हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल लाइफ इज बून सो मल्ली एमी रेसिपी तो मे मुंदुकु वच्चेस्तुन्ना सो नेनु इवाल चेस्तुन्नदि एंटंटे दीनिकि टू टाइप्स आफ् नेम्स पेट्टोच्चु ओकटि फिश कट्लेट अनोच्चु लेदा फिश मंचूरियन अनोच्चु अंटे लाइक अपोलो फिश मनं बयट तिंटां कदा सो अदे कोंचेम अदे मोडल्लो अंटे मनकि मुल्लु लेकुंडा चेयडानिकि चेस्तुन्नानमाट बट अपोलो फिश अंटे आ सेपरेट फिश उंटुंदि अनि नाकु तेलुसु अंदुके नेनु अपोलो फिश अनि मात्रं पेरु पेट्टुकुंडा फिश मंचूरिया आर् फिश कट्लेट अंटुन्नानु दीनिकोसम एं चेयालंटे याक्चुअली मा हस्बेंड वाळ्ळ फ्रेंड తను మాకు కొంచెం దూరంలో అంటే దొరుకుతున్నాయి మాకు ఇక్కడ ఏమీ దొరకట్లేవని కాదు ఫుడ్ బట్ చాలా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం దొరుకుతున్నాయి అన్నమాట సో తనకి చాలా పెద్ద ఫిష్ దొరికిందంట మినిమం అది 5 kgs దాకా 5 to 5.5 kgs దాకా ఫిష్ ఉందంట సో అది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని ఆఫ్ ఆఫ్ చేశారు అంటే వాళ్ళు ఎవరు ఫ్యామిలీ కూడా అంత పెద్ద ఫిష్ ఎవరు తినలేరు బట్ అట్లాంటి ఫిష్ దొరకడం చాలా రేర్ అన్నమాట ఎప్పుడైనా అలాగే పెద్దది దొరికితే షేర్ చేసుకునే వాళ్ళు మా హస్బెండ్ ఫ్రెండ్స్ కనుక తనకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తనకి ఐ మీన్ తన షాప్కి వెళ్తే తనకి వెళ్తే ఉందంట సో అతను పెద్ద ఫిష్ తీసుకొచ్చారనమాట సో అంటే ఈ రెసిపీకి కొంచెం పెద్ద ఫిష్ అయితేనే మనకు బాగుంటుంది ముల్లులు అవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఒక 2 to 3 pieces కొంచెం బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేస్తారంటే మనం ఫిష్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ మనం చేయాల్సిన కట్లెట్ ప్రాసెస్ చేయాలన్నమాట నేను కొద్దిగా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటరే ఎక్కువ వాటర్ కూడా తీసుకోలేదండి చాలా కొంచెం వాటరే తీసుకున్నాను నేను ఒక 3 pieces వేసుకున్నాను అటు సైడ్ ఉన్న పీస్ అయితే అందరికీ ఐడియా ఉంటుంది దాన్ని స్టమక్ అదే పుట్ట పీస్ అంటారు కదా దాంట్లో అసలు మామూలుగా ఉండే 1 kg 2 kg ఫిష్లో కూడా తక్కువ ముల్లులు ఉంటాయి దీంట్లో అయితే అసలు ఓన్లీ 1 ఉంది ఈ పెద్ద ఈ పీసెస్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల ముల్లులు చాలా తక్కువగా ఉన్నాయి సో నాకు ఈ రెసిపీ ఎప్పటి నుంచో మైండ్లో ఉండి ఇది చెయ్యాలి అనేసి బట్ ఇట్లాంటి ఫిష్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అది నాకు ఇప్పుడు ఇట్లాంటి లాక్డౌన్లో దొరికింది అన్నమాట ఎందుకు వచ్చా బయట ఉన్నావు రావా ఇంట్లోకి ఎందుకు రావు రావా ఇంట్లోకి రావా ఇంకా వెళ్ళిపోతావా ఇంట్లో నుంచి ఇప్పుడు నాకు రానా నువ్వు వచ్చేసావా ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకు వచ్చావు ఎవరేం చేశారు నిన్ను ఏం చేసింది అక్క నీ హోంవర్క్ రాసేసిందా మీ డాడీ చెప్పుకుంటావా సో నేను మిడిల్లో భవిష్య ఒక చిన్న క్లిప్ ఉంటే పెట్టాను అన్నమాట భవిష్య క్లిప్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా డైలీ వ్లాగ్స్ కూడా అస్సలు కుదరట్లేదండి సారీ ఫర్ దట్ బట్ ఎమ్మీ రెసిపీస్ చేసినప్పుడు నేను మీకు షేర్ చేయాలి అనుకున్నాను అసలు నేను ఈలోపు మర్చిపోయాను ఒకరోజు నేను వెజ్ మంచూరియన్ చేశాను వెజ్ మంచూరియన్ నేను చాలాసార్లు చేశాను అంటే మా ఇంట్లో అయితే చాలాసార్లు చేశాను బట్ షేర్ చేయాలి అనుకున్నాను బట్ ఆ రోజు అస్సలు కుదరలేదు ఈవినింగ్ కొంచెం యాక్చువల్లీ ప్రిపేర్ చేయాలి మీ అందరికీ కూడా షేర్ చేయాలి రికార్డ్ చేసి అనుకున్నాను బట్ ఆ రోజు కొద్దిగా హెడ్ఏక్గా ఉండే ఆడి క్యాబేజీ ఏమో తరిగేసేసాను అనమాట అందుకని అది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది సో వీడియో తీసి పెట్టలేదు బట్ ఈ ఫిష్ కట్లెట్ మాత్రం అవసరం ఉందనే చెప్పాలి అంటే నార్మల్ 1 kg 2 kg ఫిష్ పీసెస్తో కూడా ప్రిపేర్ చేయొచ్చండి బట్ అట్లా చాలా ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి మనం ఇలా నేను ఎందుకు బాయిల్ చేశానంటే ఈ విధంగా నాకు ముళ్ళులు అనేవి తొందరగా వచ్చేస్తాయి కదా మనం ఇలా బాయిల్ చేసేసుకుంటే తొందరగా ఆటోమేటిక్గా అవి తీయడానికి వచ్చేసేస్తాయి అందుకనేసి నేను దాన్ని బాయిల్ చేశాను అనమాట జస్ట్ ఓన్లీ ఒక 5 minutes కూడా అసలు 3 to 4 minutes వరకు బాయిల్ చేశానండి తొందరగానే బాయిల్ అయిపోయింది అంత పెద్ద పీసెస్ అయినా కూడా బట్ ముళ్ళులు తీయడం మాత్రం చాలా ఈజీగా అయ్యింది సో అందుకే నేను ఇది చేస్తున్నాను అనమాట రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే కంపల్సరీగా సో నేను ఈ విధంగా అన్ని ఉన్న 2-3 pieces మొత్తం అంతా ముళ్ళులు తీసేసి పెట్టేసేసాను అనమాట చేత తీయడం ఎందుకని పక్కన పెట్టేసేసాను మొత్తం అంతా ముల్చు కొంచెం జాగ్రత్తగా టేక్ కేర్ కానీ చేయాలండి తింటుంటే అసలు అంటే ఒకవేళ ఎవరైనా ఒకటి అరా ఉంటే మనకు తెలుస్తుంది బట్ పిల్లలకి ఎప్పుడైనా పెట్టడం చాలా జాగ్రత్తగా చూసుకొని అన్ని నిదానంగా తీసుకోండి అందుకే నేను పెద్ద ఫిష్ అనే ప్రిఫర్ చేశాను మీ ఇష్టం అది మీరు చేసుకోవాలని కూడా చిన్న ఫిష్తో కూడా చేయొచ్చు కొంచెం ముళ్ళులు అన్నీ తీయడం కొంచెం టైం ప్రాసెస్ కదా సో అన్నీ మనం తీసేసేసిన తర్వాత పీసెస్ని దాంట్లో నేను సాల్ట్ ఉప్పు
పసుపు కారం పసుపు లిటిల్ బిట్ వేసాను కారం కూడా చాలా తక్కువగా వేసాను పిల్లలు తినాలి అనేసి ఉప్పు కారం అనేది మనం టేస్టింగ్ తగ్గట్టుగా వేసుకోవచ్చు సాల్ట్ అనేది అందరూ నార్మల్గానే వేస్తారు స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి లిటిల్ బిట్ పసుపు వేసాను ఫస్ట్ ఒక 1 ఎగ్ మాత్రమే బీట్ చేశాను ఆఫ్టర్ దట్ కార్న్ ఫ్లోర్ వేసాను నేను ఇంకేమీ వేయలేదండి ఓన్లీ కార్న్ ఫ్లోరే వేసాను బియ్యం పిండి మైదా పిండి ఏమీ వేయలేదు అదే మనం చికెన్ పకోడీకైతే కార్న్ ఫ్లోర్ మైదా పిండి ఆర్ కార్న్ ఫ్లోర్ గోధుమ పకోడీకి అయితే కార్న్ ఫ్లోర్ గోధుమ పిండి నేనైతే మా ఇంట్లో ప్రిఫర్ చేస్తాను లేదా ఓన్లీ కార్న్ ఫ్లోర్కి ప్రిఫర్ చేస్తాను లేదు మనకు మంచూరియా టైప్ అంటే కనుక కంపల్సరీగా మైదాపిండి యూస్ చేయాలి నేను ఫిష్ కోసం ఎందుకు అనేసి మైదాపిండిని నేను యూస్ చేయలేదు ఓన్లీ కార్న్ ఫ్లోరే వేసాను ఓన్లీ ఫస్ట్ 1 ఎగ్ బీట్ చేసి ఆఫ్టర్ దట్ కార్న్ ఫ్లోర్ వేస్తే నాకు చాలా టైట్ అయిపోయింది సో అందుకే నేను మళ్ళీ ఇంకొక ఎగ్ కూడా బీట్ చేసేసి సరిపడా కార్న్ ఫ్లోర్ అయితే వేసేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను ఒక పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట నేను చేతి కతుక్కుంటూ ఉంటుంది నేను వాటికి షేప్ చేసేటప్పుడు ఆయిల్ వేసేసి షేప్ చేసేసేసుకున్నాను ఒక్కొక్క ఆయిల్ వేసేసి ఇలా లైట్ లైట్గా చిన్న చిన్న కట్లెట్ టైప్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా బాల్స్ లైక్ మంచూరియా టైప్లో కూడా చేసుకొని ఫిష్ మంచూరియా కూడా పెట్టుకోవచ్చు షేప్స్ అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే మాత్రం కొంచెం చేతి అంటుకుంటుంది అనేసి లైట్గా ఆయిల్ వేసాను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం దీంట్లో అయితే నేనేం వేయలేదు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు ఆఫ్టర్ దట్ మనం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం వెల్లుల్లి వేసుకుంటామని దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయలేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు కార్న్ ఫ్లోర్ ఎగ్ వేసేసి కలిపేసేసుకొని చిన్న చిన్న కట్లెట్ లాగా ప్రిఫర్ చేస్తున్నాను షేప్స్ అన్నది ఎవరి ఇష్టం వాళ్ళని బట్టి మనం చేసుకోవచ్చు మనం వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఒక్కటి వేసేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి యాక్చువల్లీ దీంట్లో మనకి బయట అయితే కనుక చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా దేనికైనా సరే కొంచెం కలర్ వేస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీరు లైక్ చేస్తున్నారు అంటే కనుక మీరు కలర్ వేసుకోవచ్చు బట్ ఐ డోంట్ లైక్ అనమాట ఎవరి ఇష్టం వాళ్ళది కదా సో అందుకే నేను కలర్ వేయలేదు అందుకే మీకు అస్సలు రెడ్డిష్గా కూడా కనపట్లేదు అండ్ నేను బేసిక్గా కారం కూడా చాలా తక్కువగా వేసాను మీరు లేదు మనకి కలర్ ఇష్టం లేదనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ యూస్ చేయొచ్చు కలర్ కోసము ఎక్కువగా యూస్ చేసి అనమాట స్పైసీ ఉండదు బట్ కలర్ కొంచెం ఉంటుంది అదైనా యూస్ చేయొచ్చు జస్ట్ నార్మల్గా మనం డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే ఇవి ఆల్రెడీ మనం బాయిల్ చేసాక టైం కూడా పట్టలేదు నాకు ఇవి కూడా ఒక 3 to 4 మినిట్స్ వరకే పట్టాయి నాకు అన్నీ ఫ్రై చేసేసుకోవాలి అలాగే చూసారు కదా అన్నీ పీసెస్ నేను అలాగే ఫ్రై చేసేసుకున్నాను అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం రిమూవ్ చేసేసి కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను కొంచెం అప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఐ మీన్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ నాకేమీ పీల్చలేదు బట్ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను అనమాట అన్ని పీసెస్ నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నాను మీరు కలర్ వేసుకునే ఇష్టపడే వాళ్ళు అప్పుడు వేసుకోవచ్చు లేదు ఇప్పుడైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ప్రొసీజర్ కోసం నేను ఏం తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ వచ్చేది ఇది కార్న్ ఫ్లోర్ 2-3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలిపేసి పెట్టేసేసుకున్నాను నా దగ్గర సాసెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను ఈ సాసెస్ కూడా మా హస్బెండ్ 2 డేస్ బ్యాకే తీసుకొచ్చారు అంతకుముందు నేను వెజ్ మంచూరియా చేసినప్పుడు అసలు ఈ సాసెస్ ఏమీ వేయలేదండి ఇంట్లో నార్మల్గా బేసిక్గా ఉంటుంది కదా నాకు టమాటో కేచప్ పిల్లలు తింటూ ఉంటారు అది ఒక్క దాంతోనే చేసినా కానీ నిజంగా చెప్పాలంటే నిజంగా బాగా వచ్చింది ఈ సాసెస్ చేసేసుకోవచ్చు బేసిక్గా అయితే మాత్రం ఇవి కంపల్సరీ ఉండాలి పచ్చిమిర్చి వెల్లుల్లి నేను ఒక 5-6 వెల్లుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేసాను అవి వేసినప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా కొంచెం అలా స్మోకి పైన పొగగా వస్తుంది అందుకే మీకు దాకా కొంచెం క్లారిటీ లేదు ఆ వెల్లుల్లి బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఈజీగా మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి 10 వరకు వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ 3 to 4 to 5 వేసాను కొంచెం స్పైసీ నాకు కొంచెం తక్కువ కావాలి కాబట్టి ఆనియన్స్ వేసేసుకున్నాను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు కావాలి అనుకుంటే దీంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ సన్న సన్నగా తరిగి వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు ఈ 3 అయితే వేసుకోవచ్చు అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు బట్ ఐ డోంట్ హ్యావ్ నా దగ్గర ఏమీ లేవు ఇల్లు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసాను మీ దగ్గర ఈ సాసెస్ ఏవి లేవు అనుకునే వాళ్ళు జస్ట్ ఓన్లీ ఈ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసేసి మనం ఏమైతే ఫ్రై చేసామో అవన్నీ వేసేసి ఆ కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసేసి ఇంట్లో టమాటా కెచప్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఇప్పుడు ఆ టమాటా కెచప్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసి కార్న్ ఫ్లోర్ పేస్ట్ కంపల్సరీగా వేసి ఆ పీసెస్ని ఫ్రై చేసుకొని కూడా తినేది నా దగ్గర సాసెస్ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను అండ్ నేను ఫిష్లో కొంచెమే సాల్ట్ వేసాను ఇప్పుడు ఆనియన్స్కి తగ్గట్టుగానే కొంచెమే సాల్ట్ వేసాను అస్సలు ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తున్నాం సోయా సాస్లో చాలా సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసానంటే నాకు పెట్టడం తెలుసు మీకు తెలుసు కాబట్టి నేను అవి వేసేటప్పుడు చెప్పలేదు 1 టీ స్పూన్ తీసుకున్నాను 1 స్పూన్ తోటి నేను అన్ని సాసెస్ వేసాను సోయా సాస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసాను వెనిగర్ మాత్రం 1.5 టేబుల్ స్పూన్ వేసాను చిల్లీ సాస్ 1 సాస్ వేసాను ఇది మా హస్బెండ్ తీసుకొచ్చారండి ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడూ యూస్ చేయలేదు ఇది టమాటా సాస్ తెమ్మంటే మా హస్బెండ్ టమాటా సాస్ లేక ఇది చిల్లీ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్పైసీ అని ఉందంట కాస్ట్
वन बॉटिल वे 220 रूपीस बट रियली चुप्तना टेस्ट मत चाल बचिं ने అది నిజంగా వాళ్ళు చెప్పిన పైన ఉన్నట్టుగానే స్వీట్ అండ్ స్పైసీ ఉంది. స్పైసీకి స్పైసీ తగ్గట్టు ఉంది, స్వీట్గా కూడా తగులుతుంది. మనం ఆటోమేటిక్గా బయట తింటున్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు స్వీట్ వస్తుంది, ఎలాగా షుగర్ అనుకుంటాము, బట్ ఈ సాస్ వల్ల వచ్చిందనమాట. అదొక 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను, స్పైసీ ఉంటుంది కాబట్టి. అన్నీ ఐ మీన్ అన్నీ సాసెస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వెనిగర్ ఒక్కటి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సోయా సాస్ కూడా 1 వేసుకోవాలి. చిల్లీ సాస్, టమాటా సాస్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఏదైతే మన కార్న్ఫ్లోర్ పేస్ట్ కలుపుకున్నామో కార్న్ఫ్లోర్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలన్నమాట. లోపల వరకు ఆ సాసెస్ అన్నీ వెళ్తాయి, ఆ పీసెసెస్కి మొత్తం అంతా లోపల వరకు సాసెస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే కార్న్ఫ్లోర్ పేస్ట్ మనం వేస్తాము. చూసారు కదా, ఇప్పుడు మీరు చూడండి ఇంత కానీ ఇప్పుడు కలర్ కొంచెం ఎమ్మీస్. ఆ కలర్ చూస్తుంటే కూడా మనకి బయట దొరికే టెక్స్చర్ కలర్ అంతా కూడా వచ్చేసేసింది. వీటిలో కొంచెంగా రెడ్ కలర్ యాడ్ చేసి ఉంటే కనుక ఎగ్జాక్ట్గా హోటల్లో దొరికినట్టుగానే దొరుకుతుంది. మా హస్బెండ్ అయితే చూసి చికెన్ తేలేదు కదా నేను చికెన్ మంచూరియా ఎలా చేసామన్నారు, బట్ అది చికెన్ కాదు ఫిష్ అని చెప్పానమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తుంటే మీకు ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇందాక కూడా కొంచెం ఉంచాను, ఇప్పుడు మొత్తం టోటల్గా కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది వేసానమాట. ఆ కార్న్ఫ్లోర్ మిక్చర్ వేయడం వల్లనే మనకు ఆ కొంచెంగా జ్యూసీ జ్యూసీగా వచ్చి ఆ పీసెస్ మనం ఫ్రై చేసాం కదా, ఆఫ్కోర్స్ ఫ్రై చేసినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటాయి. ఈ కార్న్ఫ్లోర్ టెక్స్చర్ ఈ సాసెస్ ఇవన్నీ వేసాక పీసెస్ లోపల వరకు అదంతా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను కంపల్సరీగా ఈసారి చికెన్ తెచ్చినప్పుడు చికెన్ మంచూరియా చేసి కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను. అండ్ అస్సలు వ్లాగ్ చేయడం అస్సలు కుదరట్లేదండి. స్పెషల్గా రెసిపీస్ చేసినప్పుడు నేను మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. చాలా లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమీ అనుకోవద్దు, సారీ ఫర్ దట్. అండ్ వ్యూస్ కూడా రావట్లేవు, ఒక చాలా తక్కువగా వస్తున్నాయి. చూసిన వాళ్ళు కామెంట్ చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఫిష్ కట్లెట్ రే. సో ఐ విల్ ఎండ్ దిస్ బ్లాగ్ టుడే. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.